కానకాపల్లి ముఖ్య నియోజకవర్గమైన అనకాపల్లిని జనసేన కైవసం చేసుకుంది. కొడతల రామకృష్ణ గెలుపొందారు. అలాగే మలసాల భరత్ కుమార్ ఓడిపోయారు. పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ బాబు జనసేన తరపున గెలుపొందారు. పెందుర్తిని కూడా జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజు ఓడిపోయారు. ఎలమంచిల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి వెంకట రమణమూర్తి ఓడిపోయారు. పాయకరావుపేటను వంగలపూడి అనిత టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. కంబాల జోగులు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు గెలుపొందారు టీడీపీ తరపున. అలాగే వైసీపీ తరపున ఉమాశంకర్ గణేష్ ఓడిపోయారు. ఇక తుని నుంచి జనసేన తరపున పోటీ చేసిన యనమల దివ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. దాడిశెట్టి రాజా వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి పిఠాపురం మెజారిటీ నుంచి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున కన్నబాబు ఓడిపోయారు. అనకాపల్లి ముఖ్య నియోజకవర్గమైన అనకాపల్లిని జనసేన కైవసం చేసుకుంది. కొడతల రామకృష్ణ గెలుపొందారు. అలాగే మలసాల భరత్ కుమార్ ఓడిపోయారు. పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ బాబు జనసేన తరపున గెలుపొందారు. పెందుర్తిని కూడా జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజు ఓడిపోయారు. ఎలమంచిల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి వెంకట రమణమూర్తి ఓడిపోయారు. పాయకరావుపేటను వంగలపూడి అనిత టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. కంబాల జోగులు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు గెలుపొందారు టీడీపీ తరపున. అలాగే వైసీపీ తరపున ఉమాశంకర్ గణేష్ ఓడిపోయారు. ఇక తుని నుంచి జనసేన తరపున పోటీ చేసిన యనమల దివ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. దాడిశెట్టి రాజా వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తున్నాం ఇప్పుడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వరుపుల సత్యప్రభ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. వరుపుల సుబ్బారావు ఓడిపోయారు. పిఠాపురం మెజారిటీ నుంచి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున కన్నబాబు ఓడిపోయారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. పెద్దాపురం నుండి చినరాజప్ప టీడీపీ నుంచి సీటును కైవసం చేసుకున్నారు. దొరబాబు వైసీపీ నుంచి ఓడిపోయారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గెలుపొందారు. అలాగే తోట నరసింహం వైసీపీ నుంచి సీటును లూజ్ చేసుకున్నారు. కానపర్తిలో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన నుండి సీటును కైవసం చేసుకున్నారు. జక్కంపూడి రాజా అనూహ్యంగా ఓడిపోయారు వైసీపీ తరపున పోటీ చేసి. రాజమండ్రి రూరల్ ముఖ్య నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఓడిపోయారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి గెలుపొందారు. మార్గాని భరత్ ఓడిపోయారు. కొవ్వూరు నుండి ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తలారి వెంకట్రావు ఓడిపోయారు. ఇక నిడదవోలులో జనసేన కైవసం చేసుకుంది. కందుల దుర్గేష్ గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ నాయుడు ఓడిపోయారు. ఇక గోపాలపురంని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. మద్దిపాటి వెంకట్రాజు గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తానేటి వనిత ఓటమి పాలయ్యారు. రామచంద్రాపురంలో వాసం శెట్టి సుభాష్ టీడీపీ తరపున గెలుపొందారు. పిల్లి సూర్యప్రకాష్ ఓడిపోయారు. ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బారాజు గెలుపొందారు. పొన్నాడ వెంకట సతీష్ వైసీపీ నుంచి ఓడిపోయారు. అమలాపురం నుంచి
ఐదావత్తుల ఆనందరావు టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. పినిపే విశ్వరూప్ వైసీపీ తరఫున ఓడిపోయారు. కరాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరఫున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరఫున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరఫున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. ఇక కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరఫున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిల్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరఫున గెలుపొందారు. తోటా త్రిమూర్తులు వైసీపీ తరఫున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరఫున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరఫున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరఫున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. ఇక కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరఫున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిల్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరఫున గెలుపొందారు. తోటా త్రిమూర్తులు వైసీపీ తరఫున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. శ్రీహరి గోపాలరావు వైసీపీ తరఫున ఓడిపోయారు. నర్సాపురంలో జనసేన కైవసం చేసుకుంది. బొమ్మిడి నాయకర్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే వైసీపీ తరఫున నాగరాజు వరప్రసాద్ ఓడిపోయారు. ఇక ముఖ్య నియోజకవర్గమైన భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన తరఫున సీటును కైవసం చేసుకున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. ఉండి నియోజకవర్గంకు సంబంధించి చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు టీడీపీ తరఫున గెలుపొందారు. పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు. తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు ఖాయమైంది. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరఫున సీటును కైవసం చేసుకున్నారు. కొట్టు సత్యనారాయణ సీటును లూజ్ చేసుకున్నారు. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన తరఫున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరఫున పుప్పాల శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. అభయ చౌదరి వైసీపీ తరఫున ఓడిపోయారు. ఏలూరులో బడేటి రాధాకృష్ణ టీడీపీ తరఫున గెలుపొందారు. వైసీపీ తరఫున ఆళ్ల నాని ఓడిపోయారు. పోలవరంలో జనసేన గెలుపొందింది. జనసేన నుంచి అభ్యర్థి బాలరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ తరఫున తెల్లం రాజ్యలక్ష్మి ఓడిపోయారు. ఇక చింతలపూడిలో సొంగ రోషన్ టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. కుంభం విజయరాజు వైసీపీ తరఫున ఓటమి పాలయ్యారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో కొలుసు పార్థసారథి